హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. సో ఈరోజు సాటర్డే, రేపు సండే. సో ఈ రెండు రోజులు కూడా ఫన్ డే. సో నాగార్జున గారి ఇంటర్వ్యూ ఉంటుంది. నాగార్జును హౌస్ మేట్స్ని ఏమేమి అడుగుతాడు, సో అవన్నీ కూడా ఒకసారి మనం చర్చిద్దాం. సో మొదటగా హౌస్లోకి వచ్చినటువంటి నాగార్జున గారు చాలా జోషిగా మంచి సాంగ్తో రావయా రావయా పాటతో మంచి పాటతో అయితే రావడం జరిగింది. తర్వాత కిరణ్ రాతోండి నేను లెక్కలోకి తీసుకోవడం లేదు, ఉండేది హౌస్లో 13 మంది అని చెప్తాడు. సో ఎందుకంటే ఆమె ఎక్కువ ఇంగ్లీషే మాట్లాడుతుంది కాబట్టి. నీకు తెలిసిన పదాలు ఒక 10 పదాలు తెలుగు పదాలు చెప్పమని చెప్తాడు. ఆమె ఓ 2 పదాలు చెప్తుంది, పులిహోర యవన కలపడానికి. సో మొత్తానికి సెటైల్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా రాత్రి కూడా షకేల చేసినటువంటి హంగామని గురించి కూడా ప్రస్తావించాడు. సో దాని గురించి కూడా ఆమె దగ్గర మాట్లాడిచ్చాడు. అదేవిధంగా సందీప్ని, నువ్వు ఎప్పుడైనా ఇంట్లో మీ ఆవిడ చెప్పులు మోసావా అంటే క్లీన్ చేసేటప్పుడు, క్లీన్ చేయమన్నప్పుడు అక్కడ ఐ థింక్ దామిని అనుకుంటాను ఉన్నప్పుడు ఇతనే అక్కడ ఉన్న చెప్పులు తీసి పెడతాడనమాట. అందుకని నాగార్జున గారు, మీ ఆవిడ చెప్పులు ఎప్పుడైనా తీసావా చూడమ్మా అనే వాళ్ళ శివజ్యోతి వాళ్ళ మిసెస్ని చూపిస్తూ అంటాడనమాట. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది ఇంకా వినడానికి కూడా. ఇక గౌతమ్కి అయితే మామూలుగా కాదు, సెట్ అది పంచి భయంకర పని చేశాడు. నువ్వు హౌస్లోకి వచ్చింది బిగ్ బాస్ షోలో ఆడడానిక, లేకపోతే ఒకరి వెనక తిరగడానిక. అందరూ ముసిమిసి నవ్వుకుంటూ, అసలు అంటే అప్పుడే శుభశ్రీని కూడా చూపించడం జరిగింది, ముసిమిసి నవ్వులు నవ్వుకున్నారు. అదేవిధంగా మొదట వారం ఫస్ట్ వీక్లోనే ఏడుపులు మొదలు పెడితే ఎవరు కూడా ఈ చరిత్రలో, బిగ్ బాస్ చరిత్రలో ఫైనల్కి పోయి టాప్ 5 పోయేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అయితే చెప్తాడు. అది ఎవరిని ఉద్దేశించి? శోభా శెట్టిని గురించి. ఎందుకంటే వచ్చిన వెరీ ఫస్ట్ డేనే ఆమె మా ఉదయాన్నే లేచి ఏడుస్తుందన్నమాట. సో ఇలాగా మాట మాట గెలిస్తే సింపతి వస్తుంది, దాన్ని గెయిన్ చేసుకోవాలనుకుంటారు, కానీ ఇది వర్కౌట్ కాదు. నేను పల్లవ ప్రశాంత్ విషయం కూడా అదే చెప్తున్నా, ఎంతసేపు ఆడ పడిపోయిన మా అన్నంలో మెతుకెత్తుకు కడుక్కొని తినడం, ఇవన్నీ జనాలకు నచ్చవు. నేను అతని వీడియోలు కూడా చూసే కొన్ని, అతను అన్నం పడేస్తున్నాడు కింద. అక్కడేమో చాలా ఒక రకంగా, ఇక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక రకంగా. సో తర్వాత ఏమడిగాడు, నువ్వు నీకు ఇచ్చిన దాన్ని ఏం చేస్తున్నావు అంటే రోజు దండం పెట్టుకున్నావు దేన్ని అని అని అడుగుతాడు. సార్ చెట్టిని సార్ అని చెప్తాడు. అప్పుడు మన రతికని చూపిస్తారు, అంటే నువ్వు రతిక దగ్గర తిరుగుతున్నావు కానీ గేమ్ ఆడడానికి రాలేదని సెటైర్ అయితే వేయడం జరిగింది. సో ఇది ఈరోజు మనకు అప్డేటు. సో రాత్రికైతే బాగా ఉండబోతుంది, నాకు తెలిసి ఎలిమినేషన్ ఉండదు. ఒక ఇద్దరు మాత్రం, ఒకరు కానీ ఇద్దరు కానీ ఈరోజు హౌస్లోకి ఎంట్రీ ఉంటుందని తెలుస్తూ ఉంది. వాళ్ళల్లో నాకు తెలిసి మొదటగా వచ్చే వ్యక్తి ఎవరంటే ఐ థింక్ అర్జున్ కళ్యాణ్ లేదా క్రాంతి, వీళ్ళిద్దరిలో ఒకరు రావచ్చారనేది నా ఎక్స్పెక్టేషను, చూద్దాం. సో ఇలాగే అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.